హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం స్టెప్ డీవియేషన్ గురించి తెలుసుకుందాం. సో మీన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసరికి అర్థమెటిక్ మీన్, అండ్ సెకండ్ మీన్ వచ్చేసరికి ఎల్సిఎం మీన్. సో ఆ రెండు టాపిక్స్ అనేవి మనం ఆల్రెడీ కవర్ చేసేసాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ డీవియేషన్. సో ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ మనకి ఎల్సిఎం మీన్ లాగే ఉంటుంది, ఆ టైప్ ఫార్ములాలానే ఉంటుంది, కానీ కొంచెం మనకి చేంజ్ అవుతుంది. డిఏ అనేది చేంజ్ అవుతుంది, హెచ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్టెప్ డీవియేషన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ హెచ్. సో అక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది అస్సుమ్డ్ మీన్, డిఐ అనేది ఏంటి అస్సుమ్డ్ మీన్లోన ఎక్స్ఐ మైనస్ ఏ ఓన్లీ కదా. అదే స్టెప్ డీవియేషన్లో అయితే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. ఎన్ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రూప్ ఆఫ్, సో ఇది గ్రూప్ డేటా అని అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో మనం ఈ క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ ఎఫ్ఐ వాల్యూస్ అన్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసింది, అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ కాబట్టి ఎన్ వాల్యూ వచ్చేసింది. ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయి, ఇంకేం కావాలి, డిఐ వాల్యూస్ కావాలి. డిఐ అంటే ఫార్ములా ఏంటని చూసాం మనం ఇక్కడ, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో మనకు ఫస్ట్ ఏం కావాలి, ఎక్స్ఐ అనే వాల్యూ కావాలి. మనకి ఎక్స్ఐ అనేది ఎలా వస్తుంది, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఎక్స్ఐ అంటే మిడ్ పాయింట్. ఎక్స్ఐ అన్నా ఎంఐ అన్నా ఒకటే. సో మిడ్ పాయింట్ కాబట్టి దేనికి మిడ్ పాయింట్, క్లాస్ ఇంటర్వెల్స్కి మిడ్ పాయింట్. అంటే సో ఇది లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంటే 100 ప్లస్ 200 బై 2 ఎంత, 150. 200 ప్లస్ 300 బై 2 ఎంత, 250. సో ఆ విధంగా మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం కావాలి, డిఐలోన ఏ కావాలి. ఏ మీన్స్ ఏంటి, అస్సుమ్డ్ మీన్. అస్సుమ్డ్ మీన్స్ ఏంటి, నేను ఏమైనా చెప్పాను అస్సుమ్డ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, అస్సుమ్డ్ మీన్ అనేది ఏమైనా తీసుకోవచ్చు. కానీ మనం సింపుల్గా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఉంటే అటువైపు, సో పైన కిందన ఈక్వల్గా దాన్ని డివైడ్ చేసి సింగిల్గా ఏదైతే మిడిల్లో ఉంటుందో దాన్ని అస్సుమ్డ్ మీన్ అనుకోండి అని చెప్పాను. లేదు ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అంటే 8 నెంబర్స్ ఉన్నాయనుకోండి, సో అటు 3 ఇటు 3 ఈక్వల్గా డివైడ్ చేసి మధ్యలో ఉన్న 2ని, సో ఎన్నైనా ఉన్నవండి మధ్యలో ఉన్న 2ని మాత్రం మనం ఏం చేయాలి, ఆ 2లో మనకి ఇష్టం వచ్చిందని తీసుకోవచ్చు, లేదంటే ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇది కొంచెం చిన్న మనకి గుర్తుండడం కోసం. సో ఏంటి, మనం అస్సుమ్డ్ మీన్ అనేది ఎక్కడ తీసుకుంటాం, ఎక్స్ఐ వాల్యూస్లో తీసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 450 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, అసలు డిఐ ఫార్ములా ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో మనకి ఎక్స్ఐ వాల్యూ వచ్చేసింది, మైనస్ ఏ వాల్యూ వచ్చేసింది, మరి హెచ్ వాల్యూ ఎంత. హెచ్ అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది 100 to 200 to 300 అంటే మధ్యలో, దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 100కి 200కి మధ్య 100 ఉంది, 200కి 300కి మధ్య 100. సో వీటన్నిటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 100 ఉంది. అంటే దాని లెంత్ ఎంత అని అర్థం, 100 అని అర్థం. హెచ్ అంటే 100. సో ఎక్స్ఐ మైనస్ 450/100 అంటే ఎక్స్ఐ అంటే ఎంత, 150 మైనస్ 450/100 అంటే -3. సో ఏంటి, ఎక్స్ఐ మైనస్ అంటే 250 మైనస్ 450 అంటే ఎంత, -250. -250/100 అంటే -200. -200/100 అంటే -2. సో 350/-450 అంటే -100. -100/100 అంటే -1. సో ఆ విధంగా డిఐ వాల్యూస్ వేసుకుంటాం. సో డిఐ వాల్యూస్ వచ్చేసరికి మనకి ఏం కావాలి, ఎఫ్ఐ డిఐ కావాలి. ఎఫ్ఐ డిఐ అంటే మనకు ఆల్రెడీ ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయి, డిఐ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఐని డిఐని మల్టిప్లై చేసి వేస్తాం. మనకేం కావాలి, సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ కావాలి. మన దగ్గర ఏముంది, ఎఫ్ఐ డిఐ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎఫ్ఐ డిఐ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేయకొచ్చింది మనకి ఏటవుతుంది, సిగ్మా ఎఫ్ఐ డిఐ అవుతుంది. సో మనకి వాల్యూస్ అనేది వచ్చేసాయి కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటే ఎంత అనుకున్నాం, 450 అనుకున్నాం. సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ ఎంత అనుకున్నాం, 54 అనుకున్నాం. బై క్యాపిటల్ అని అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 150. ఇంటూ హెచ్ అంటే ఎంత అనుకున్నాం, లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ కదా, ఎంత, 100. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 450/54, సో ఏంటి, 5400. సో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం బై
150 డివైడ్ చేస్తాం. సో 5400/150 డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 36 వచ్చింది. సో 450+36 అంటే ఎంత, 486. సో మనం ఏదైనా ఒక మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, సో మీన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి, యావరేజ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో దానికి ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ మీన్లోనే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ మీన్, సెకండ్ వచ్చేసరికి ఏంటి అస్సూమ్డ్ మీన్, థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ డీవియేషన్. ఓకే కదా, అర్థం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.